వెల్కమ్ టు కవిరాజ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు కూడా మనం ఒక చాలా అంటే చాలా గొప్ప దేవాలయానికి అయితే మనం వచ్చాను అన్నమాట సో కనిపిస్తుంది చూసారు ఈ ఒక దేవాలయం ఇన్నాళ్ళు మన వీడియోలో చిన్న చిన్న దేవాలయాలే చూసారు కానీ ఈ రోజు వచ్చేసి చాలా అంటే చాలా పెద్దది ఒక దేవాలయం కూడా సో ఈ దేవాలయం సంబంధించిన ఒక కథ ఉంది చాలా అంటే చాలా సో ఇంటే ముడుకు చాలా మైండ్ పోయింది అన్నమాట సో అంత ప్రత్యేకమైన దేవాలయము సో స్టోరీ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఈ దేవాలయం చూడండి వేపనాయన కంసరాయన అప్పుడు ఎందుకు లేదు వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు పంతులు గారికి హ్యాండ్ ఓవర్ చేశారు పంతులు గారు వీళ్ళకి ఇచ్చే వీళ్ళకి భోజనానికి ఇలా మొత్తం పంతులు గారు కట్టేవాడు ఏంటి ఈ మండపం అంతా మొత్తం కట్టినాక అప్పుడు వీళ్ళకి హెడ్ ఎవరు లక్మాదేవి అని బాపట్ల అమ్మాయి ఆరు అడుగుల అమ్మాయి అమ్మాయా ఆరు అడుగుల అమ్మాయి అమ్మాయి బాగుంటుందా అంతకత్తే అంటే కాలు ఇచ్చింది అనుకో 200 మంది కొట్టి మహాపతి కొట్ట హనుమయ్యమారెడ్డి గారు ఒంపుడు కట్టి హనుమయ్యమారెడ్డి గారు ఏంటి పెనిమిటైన కూడా అంత దూరం ఉండాలా హనుమయ్యమారెడ్డి ఏం చేస్తున్నాడు పెళ్ళం పిల్లల్ని వదిలి వాళ్ళ ఇంటికి రోజు అక్కడ వస్తున్నాడు అక్కడ కూర్చుంటున్నాడు వెళ్తున్నాడు బయట బయట ఈఎంఐ మటుకు అస్సలు నేను మటుకు అలాంటి దాన్ని కదా ఇంకా హనుమయ్యమారెడ్డి ఏం చేశాడు ఇంకా తాగుళ్ళో పడ్డాడు ఇంకా తాగి తాగి ముందు మెయిన్ ఎవరిని చంపాడు కట్టిన వాళ్ళు బయట ఉన్నాడు ఊరు బయట తర్వాత రెడ్లకి భోజనాలు చెప్పాడు ఇక్కడ భోగం రంగసాయి డ్యాన్స్ అక్కడ భోజనాలు పెట్టాడు అప్పుడు ఇవన్నీ గోడలన్నీ కట్టేశాడు అప్పుడు గోడలన్నీ మొత్తం కట్టేశాడు అక్కడ మధ్య ఉంది ఈ హాలు హాల్ ఉంది అక్కడ గంట ఒకటి కట్టాడు ఒక తాడు కట్టి కత్తులు పోయి అర్హాలు పెట్టాడు జనాన్ని అక్కడ మధ్యలో లేదు అక్కడ హరి రామకృష్ణ పెట్టాడు తర్వాత కత్తులు పోయి లేదు ఫస్ట్ వాకి వాకిలి ఒక జారుడు బండ పెట్టాడు జారుడు బండ ఎందుకు ఎందుకంటే లోపల గోడ లోపల ఏం చేశాడు గోడకు ఒక అద్దం పెట్టాడు గోడకు ఒక అద్దం గోడకు పెట్టాడు తర్వాత సైడ్లో ఒక ఇది పెట్టాడు ఒక నూనె డబ్బా స్టెప్పు లేక పెట్టాడు ఖర్చులు ఇటు పక్క సైడ్లో ఏం చేశాడంటే ఒక గోడ ఒకటి పెట్టాడు అంటే జనం అక్కడ పోకుండా అక్కడ ఒక 20 నిప్పు కాగడాలు పెట్టాడు అక్కడ చప్పెట్లు పెట్టాడు ఇటు ఎటు ఎటు ఇటు పక్క బయట పక్క చప్పెట్ల మూత అక్కడ హరిరామకృష్ణ ఇక్కడ భోజనాలు ఇక్కడ పాట కట్టాడు మనం పోయేది ఎక్కడికి అంతే ఫ్రెండ్స్ ఈ యొక్క యుద్ధం వచ్చేసి ఒక స్త్రీ కోసం జరిగింది అన్నమాట సో అసలుకి ఒక రాజు తన శత్రువుని ఏ విధంగా చంపుతాడా అంటే సో ఈ దేవాలయం వచ్చేసి చెప్పాను వేణుగోపాల స్వామివారి దేవాలయం సో ఈ దేవాలయానికి భోజనానికి ఆహ్వానిస్తాడు అనమాట తనని తన చుట్టూ ఆ రాజుని రాజు వెనకాల ఉన్న సైనికుల్ని మొత్తాన్ని సో మొత్తం వచ్చేసి 200 మందిని ఈ యొక్క దేవాలయానికి భోజనానికి ఆహ్వానిస్తాడు సో ఆ విధంగా వాళ్ళకి భోజనాలు పెట్టి చేయి కడుక్కోవడానికి ఇలా లోపలికి వెళ్ళి లోపల ఒక బావి ఉంటుంది అనమాట సో ఆ బావి దగ్గర చేతులు కడుక్కొని మీరు ఇటు నుంచి బయటికి వెళ్ళామని తనకు ఆదేశిస్తాడు కానీ ఇక్కడ మీకు తెలియని ఒక విషయం ఉంది సో ఆ రాజు యొక్క మనసులో ఒక ఆలోచన వచ్చింది ఎందుకంటే ఆ అవతల భోజనానికి పిలిచిన రాజు ఈ యొక్క పూజారి యొక్క వైఫ్ని మామూలుగా అనుభవిస్తాడనమాట సో ఆ పగ తీర్చుకోవడం కోసం ఆ రాజు ఆ యొక్క బావి దగ్గర ఒక జారుడు వల్లాన్ని పెట్టి ఆ బావిలో కత్తులు నుంచి సో ఎదురు ఒక అద్దాన్ని ఉంచుతాడు సో ఇక్కడ మీ లాజిక్ అర్థం కావట్లా సో ఎవరైతే ఈ యొక్క భోజనం చేసి కడుక్కోవడానికి వెళ్తా ఉంటారో సో ఆ జారి ఆ కత్తుల బావిలో పడిపోతారనమాట సో ఎదురుగా మళ్ళీ వాళ్ళకి అనుమానం రాకుండా ఒక అద్దాన్ని కూడా ఏర్పాటు చేశారు సో సౌండ్ వస్తుందనే ఉద్దేశంతో చుట్టూ ఇటువైపునేమో కోలాటం అటువైపేమో రంగస్థలాన్ని కూడా ఏర్పాటు చేశారు సో ఆ మొత్తం తను ఏదైతే ప్లానింగ్ చేసాడో ఆ ప్లానింగ్తో ఆ 200 మందిని సో ఈ యొక్క దేవాలయంలో చంపాడు అనమాట సో అందుకని ఇక్కడ ఆ యొక్క వేణుగోపాల స్వామి వారి విగ్రహాన్ని తీసేసి వేరే దగ్గర అంటే ఇది రక్తంతో నిండింది కాబట్టి ఈ దేవాలయంలో సో ఆ దేవుని విగ్రహాన్ని తీసి వేరే దగ్గర గుడి కట్టి అక్కడ ఏర్పాటు చేశారు కానీ ఇప్పటికీ ఆ 200 మంది చనిపోయిన ఆత్మలు ఎక్కడైతే తిరుగుతూ ఉన్నాయన్నారు సో ఈ దేవాలయాన్ని ఇప్పటికి కూడా ఇది వచ్చేసి క్రీస్తు శకం 13వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరా కాలం నాటి దేవాలయం అనమాట సో ఒకసారి దేవాలయం చూడండి చాలా అంటే చాలా పెద్దది కానీ ఇక్కడ దేవుళ్ళు లేకపోవడానికి ముఖ్య కారణం సో ఈ స్టోరీ అనమాట చూడండి ఒకసారి దేవాలయం అంత పెద్దది
చూసారు కదా ఇది ఇచ్చేనమ్మ ఈ యొక్క దేవాలయం యొక్క ప్రాంగణం అన్నమాట సో చూసారు పిల్లలు ఎంత పెద్దగా ఉందో అండ్ ఇంకా లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం ఒకసారి అండి చాలా అంటే చాలా విగ్రహాలు ఉన్నాయన్నమాట సో ప్రజెంట్ ఈ యొక్క దేవాలయం అనేది రక్తంతో తడిచింది కాబట్టి ఆ యొక్క విగ్రహాలని వేరే చోట తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠించారు సో ఇది ఇది వచ్చేసి చూసారు కదా వాళ్ళు ఇక్కడే భోజనం చేశారు అన్నమాట సో ఇది వాళ్ళు భోజనం చేసిన ప్రదేశం ఇది మాత్రం సో 200 మంది ఇదో ఇక్కడ బయట కూడా భోజనం చేశారు సో చూడండి ఒకసారి ఎలా ఉంది సో మీకు చెప్పాను కదా ఈ యొక్క బావి ఆ బావి వచ్చేసి ఇది లోపల అన్నమాట సో చూడండి అక్కడ ఒక అర్థం పెట్టాడు ఇక్కడ బాగా డౌన్ చేశాడు ఇక్కడ ఇక్కడ నుంచి కత్తులు బిగించాడు రోజు ఆ కత్తులు బిగించి ఇక్కడ ఒక అర్థం పెట్టాడు ఇక్కడ నూనె డబ్బా పెట్టాడు ఇగో కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తారు వచ్చాడు చూసారు కదా వాళ్ళు భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కోవాలంటే సామాన్య మనం అందరం ఏం చేస్తాం బయటికి వెళ్ళి చేతులు కడుక్కోవచ్చు కానీ వాళ్ళందరూ బయటికి వెళ్ళనీయకుండా ఇదిగోండి ఈ లోపలికి ఇదిగోండి ఈ మార్గం లోపలికి పంపించారు అన్నమాట సో ఇక్కడ పంపించి ఆ లోపల బావిని నిర్మించారు ఒకసారి చూడండి లైట్ బయట వస్తాము ఇదిగోండి చూసారు కదా ఇది అందరూ కింద ప్రతి ఒక్కరు కూడా సో ఈ యొక్క ఈ ప్రాంగణంలో కావాలన్నమాట సో వచ్చి అది లోపల కనిపిస్తుంది చూసారు అక్కడ బావి ఉంటుంది ఆ బావిలో వాటితో కడుక్కోవాలి సో వాళ్ళు ఇలా వస్తూ ఉండగా సో ఇక్కడ ఒక జారు బల్లని ఏర్పాటు చేశారు అన్నమాట ఇక్కడ ఇక్కడ జారు బల్ల వేసి పక్కన ఒక నూనె డబ్బాని ఏర్పాటు చేసి ఆ నూనె అనేది ఇక్కడ పోయడం అనేది జరిగింది అనమాట సో ఇదంతా చీకటిగా ఉంది చూసారు కదా సో ఇటు నుంచి తప్పించుకోవడానికి కూడా అవకాశం లేదు అనమాట మొత్తం మూసివేయబడి ఉంది సో ఎవరు తప్పించుకోలేరు అంత పెద్ద 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 రాళ్ళతో నిర్మించాడు ఈ గదిని సో బయటికి వెళ్ళడానికి ఒకటే మార్గం అది ఇది ఇది చూపించాను కదా ఎంట్రన్స్ అది ఒకటే ఫ్రెండ్స్ చూశారు కదా ఇది ఇక్కడే అనమాట దారులు బలాన్ని ఏర్పాటు చేసి ఇందాక చెప్పాను కదా వాటర్ నుంచి అంటే ఎమ్మంట వాళ్ళు వచ్చేసి ఈ బావిలో పడి చనిపోతారు సో చనిపోయిన వాళ్ళ శబ్దాలు కూడా వినిపించకుండా చుట్టుపక్కల ఏం చేశారంటే ఒక ఇది ఒకసారి చూడండి ఈ గది ఒకసారి మొత్తం చూడండి ఎలా ఉంది కదా వాళ్ళందరూ వచ్చేసి ఈ యొక్క బావిలోని మరి పడిపోయారనమాట సో పడి చనిపోయారు సో పడి చనిపోవడంతో అది కాక ఈ బావిలోకి ఈ ఊర్లో ఉన్న మేకలు గొర్రెలు వచ్చి బావిలో పడి చనిపోవటం వల్ల ప్రెజెంట్ అయితే ఈ బావిని అయితే మూసివేసి మట్టి అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది సో చూశారు కదా సో అటువంటి 250 మంది చనిపోయిన బావి అనమాట ఇది సో అంత గొప్ప చరిత్ర గల దేవాలయం అందుకే ఇక్కడ ఎటువంటి లేవు సో గుడి మునిగి చాలంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూశారు కదా నా వీడియోని సో కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఈ యొక్క దేవాలయం వచ్చేసి గుంటూరు జిల్లాలో కొండవీడు అనే గ్రామానికి కొండవీడు అనే గ్రామంలో ఉంటుంది సో దేవాలయం పేరు వచ్చేసి కత్తులు బావి అనమాట సో ఒకసారి అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఒకసారి చూసుకొని కుదిరితే మడుగు ఈ యొక్క దేవాలయాన్ని ఒకసారి దర్శించుకోండి సో ఓకే సబ్స్క్రైబ్ మై ఛానల్